కొత్త సర్కిల్ ఇన్స్పెక్టర్ పదవి బాధ్యతలు స్వీకరించిన లోతర్ బాబు మల్కాపురంలో జరుగుతున్న గణపతి ఉత్సవాలను విజిట్ చేస్తూ పర్మిషన్ తీసుకుంది. తీసుకోవడం ఉత్సవాలు జరిపిస్తున్న వాటిని స్పాట్ విజిట్ చేయించున్న సమయంలో నగరాల విధి మార్కెట్ స్ట్రీట్ ఏరియాలలో సర్కిల్ ఇన్స్పెక్టర్ లోతర్ బాబు తమ విలువైన సమయాన్ని ఏపీ లోకల్ టీవీతో పంచుకున్నారు. అలానే వినాయక ఉత్సవాలపై తమ అమూల్యమైన సందేశాన్ని ఏపీ లోకల్ టీవీతో మాట్లాడడం జరిగింది. ఈ పండుగ కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు తెలుపుతూ మల్కాపురం ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. టీవీ శ్రేషులందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు. వినాయక పండుగ సందర్భంగా మల్కాపురం పోలీస్ స్టేషన్లో కమిషనర్ పోలీస్ వారు కొన్ని సూచనలు జారీ చేశారు. పండుగ సందర్భంగా ప్రభుత్వం కూడా అవాంఛ సంఘటనలు కూడా ఎక్కడైతే మనం అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాము. విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న దగ్గర ఈ ఫైర్ పర్మిషన్ ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ రోడ్స్ స్థలాల దగ్గర ట్రాఫిక్కి అభ్యర్థాలు కలగకుండా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిది. అదేవిధంగా మీరు ఎన్ని రోజుల్లో నిమజ్జనం చేస్తారు, అదేవిధంగా కమిటీ ఎవరైతే ఉన్నారో ఉత్సవ కమిటీ వాళ్ళ వివరాలన్నీ కూడా మేము తీసుకున్నాము. వాటికి అనుగుణంగా మేము ఒక సీరియల్ నెంబర్ ఇస్తున్నాము. అదేవిధంగా ఈ నిమజ్జనము ఎక్కడ చేయాలి అనేది కూడా ఆల్రెడీ మనకి మా నగర ఉన్నతాధికారులు అందరూ కూడా కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్ ఇచ్చారు. ఆ ప్లేసెస్లో వాటిని అమర్చాలి, నిమజ్జనం చేయాలి. అదేవిధంగా మీరు నిమజ్జనం చేసేటప్పుడు ఎన్ని రోజులు నిమజ్జనం చేస్తున్నారో మాకు తెలియచేసినట్లయితే మేము ఆ రూట్స్లో మీరు నిమజ్జనం చేసే ప్లేస్ ఎటువంటి సంఘటన తెలియకపోకుండా మా యొక్క రక్షకులు కానీ మా యొక్క బీట్ సిబ్బంది కానీ కూడా ఉంటారు. అదేవిధంగా ఈ విగ్రహం దగ్గర మీ యొక్క ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా నైటు ఒక చేయాలి. అదేవిధంగా ప్రజలకి ఎటువంటి మిగతా ప్రజలకి పండగ పరంగా ఎటువంటి అవాంఛ సంఘటన తెలియకపోకుండా ఉత్సవ కమిటీ అక్కడ జాగ్రత్తలు తీసుకొని ఈ వినాయక చవితి ప్రవచనాన్ని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకొని మన విశాఖ నగర కమిషన్ వినాయక చవితి సెలబ్రేట్ చేసుకునే అవకాశం మనం కల్పించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.